రెండు ఏనుగులతో యుద్ధం చేసి వాటిని మట్టు పెట్టాడు. రెండు ఏనుగుల్ని ఏకకాలంలో చంపినవాడు కాబట్టి భరద్వాజ మహర్షి సింహం లాంటి వాడివి అని కేసరి అని బిరుదనామం ఇచ్చారు. ఆ బిరుదనామమే ఆయనకి లోకంలో ఉండిపోయింది. ఉండిపోయిన ఆ కేసరికి అంజనాదేవినిచ్చి అంజనాదేవినిచ్చి వివాహం చేశారు. ఎవరి అంజనాదేవి? పుంజక స్థలాన్న అప్సరసయే. ఆమె శాపవశాత్తు కుంజరుడికి వానరకాంతగా జన్మిస్తే ఆ వానరకాంతనే తీసుకొచ్చి ఈ కేసరికి ఇచ్చి వివాహం చేశారు. ఆమె పేరు అంజన. ఇప్పుడు ఈమె ఒక అప్సరస, కానీ వానరకాంతగా ఉంది. చాలా గొప్ప అందగత్తె, కామరూపిణి. ఆమె ఎప్పుడు ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందుతుంది. ఆమె ఒకనాటి సాయంకాలం ఒక పర్వత శిఖరం మీద నిలబడింది. నిలబడి ఉండగా వాయువు మనసా వచ్చి ఆమెని కౌగిలించుకున్నారు. ఎవడి ధూర్తుడు నా పాతివ్రత్యాన్ని భంగపరిచే ప్రయత్నం చేసినవాడు అని ఆవిడ అడిగింది. అడిగితే ఆయన వెంటనే ఒక మాట చెప్పారు. ఆయన అన్నారు, ఎందుచేతనంటే చాలా గొప్ప కారణజన్ముడు రావాలి. ఆయన వస్తే తప్ప రామాయణాన్ని ఒడ్డుకు చేర్చడం ఒక సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు శివతేజస్సు, వాయువు శివుని యొక్క అష్టమూర్తుల్లో ఒకటి. అంత తేలికగా ఆ అవతారం రావడం సంభవం కాదు. చాలా జాగ్రత్తగా క్షేత్రమునందు చేరవలసి ఉంటుంది, అది సుబ్రహ్మణ్యోత్పత్తి లాగా. కాబట్టి వాయువు అన్నారు, నత్వాం హింసామి శిశ్రోణి మా భూత్తే సుభగే భయం మనసాస్మి గతో యత్వాం పరిశ్వజ్య యశస్వినీం అని పిలిచారు. యశస్వినీం, ఓ కీర్తి కలదానా, మహాపతివ్రతవు అన్న కీర్తి నీకుంది అమ్మా, నీ కీర్తిని చెరపడానికి వచ్చిన వాణ్ణి కాను. దేవతా కార్యము నిర్వహింపబడడానికి ఒక అత్యంత తేజోవంతుడైనటువంటి పిల్లవాడు ఒకడు వానరుడిగా జన్మించాలి. నువ్వు వానర కాంతగా ఉన్నావు కాబట్టి నా తేజస్సుని మనసా చేరుస్తాను. అప్పుడు నువ్వు ఆ తేజస్సుని లోపల వానరంగా వృద్ధి చేసి ప్రసవించవలసి ఉంటుంది. ఆ వానర రూపంతో వచ్చినటువంటి ఆ తేజో రూపం రేపు రామకార్యానికి ఉపయోగపడుతుంది. కాదు కాదు, తదనంతరం లోకంలో రామచంద్రమూర్తిని నమ్ముకున్న ప్రతివాణ్ణి రక్షిస్తుంది. యుగాలు మారిపోయిన అంతటి మహానుభావుడు ఇప్పుడు పుట్టవలసి ఉంది. వీర్యవాన్ బుద్ధి సంపన్న తవ పుత్రో భవిష్యతి మహాసత్వో మహాతేజ మహాబల పరాక్రమ లంఘనే ప్లవనే చైవ భవిష్యతి మయాసమః. భవిష్యత్తులో నాతో సమానమైనటువంటి వేగం ఉన్నవాడు, నాతో సమానమైనటువంటి లంఘన శక్తి కలిగిన వాడు, అంటే దూక కలిగినటువంటి వాడు, అంతటి బుద్ధి పరాక్రమాలు ఉన్నటువంటి వాడు ఒక మహానుభావుడు పుట్టవలసిన అవసరం ఉంది. అందుకనమ్మా నీ ఎందు తేజస్సుని నిక్షేపిస్తున్నాను. ఇప్పుడు ఆ తల్లి అంతటి మహాపురుషుడికి తల్లి కావడానికి అంగీకరించింది. ఎందుకని? ఆమెకి వానర రూపం శాశ్వతం కాదు, ఆవిడ విడిచిపెట్టేస్తుంది. శాపవశాత్తు వచ్చినటువంటిది కాబట్టి కొంతకాలం తర్వాత వదిలేసి పుంజక స్థలంగా వెళ్ళిపోతుంది. మళ్ళీ అప్సరసగా వెళ్ళిపోయినా ఆవిడ కీర్తి లోకంలో శాశ్వతంగా దేనివల్ల ప్రకాశిస్తుందంటే ఆంజనేయుని తల్లిగా, ఆంజనేయ స్వామి వారి తల్లిగా. అంజనాదేవి యొక్క స్వరూపం సర్వభూతముల చేత నమస్కరింపబడుతుంది. ఒక అప్సరస ఇంత నమస్కార యోగ్యతని పొందడం అసాధారణమైనటువంటి విషయం. అందుకే అంజనాదేవి తల్లిగా అంత కీర్తిని పొందుతో, అందుకే యశస్విని అన్నారు. అమ్మా, అటువంటి బిడ్డని కడుపున పుట్టబోతున్నాడు. ఆవిడ చాలా సంతోషించింది. సంతోషించి ఒక వానరాన్ని ఒక గుహలో ప్రసవించింది. నేను మీకు మనవి చేశాను ఉత్తర కాండలోంచి. పుట్టగానే హనుమ నువ్వు సూర్యమండలానికి ఎగిరేవు పండు అనుకుని సూర్యబింబాన్ని, ఆ సూర్యబింబాన్ని చెనకుతున్న సమయంలో ఇంద్రుడు నిన్ను వజ్రం పెట్టి కొట్టాడు. ఆ వజ్రపు దెబ్బకి నువ్వు పర్వత శిఖరముల మీద పడితే నీ ఎడమ దవడ సొట్టపడింది. తన వజ్రాయుధపు దెబ్బ చేత సొట్టలు పడినటువంటి హనువులు అంటే ఆ దవడలు కలిగిన వాడివి కాబట్టి నిన్ను తన గౌరవార్థం హనుమాని పిలుస్తారు అని ఆనాడు ఇంద్రుడు అన్నాడు. ఇంద్రుడి చేత నామకరణం ఉంచబడిన వాడివి, సొట్టబడిన హనువు కలిగిన వాడివి కాబట్టి నీకు హనుమా అని పేరొచ్చింది. ఆనాడు దేవతలందరూ నీకు వరాలు ఇచ్చారు. నీకు ఇవ్వబడినటువంటి వరాలలో చాలా చాలా గొప్ప వరం ఏమిటో తెలుసా? అశస్త్ర వజ్జతాం తాత సమరే సత్య విక్రమ వజ్రస్య చ నిపాతేన విరుజం త్వాం సమీక్ష చ
సహస్ర నేత్ర ప్రీతాత్మ దదౌతే వరముత్తమం. నువ్వు యుద్ధంలో ఏ అస్త్రము చేత ఏ శస్త్రము చేత నిహతుడివి కౌ, నీకు దేవేంద్రుడిచ్చిన వరం నిన్ను వజ్రాయుధం కూడా ఏమీ చెయ్యలేదు. దానితో పాటు స్వచ్ఛందతశ్చ మరణం, స్వచ్ఛందతశ్చ మరణంతే భూయాదితి వై ప్రభో, నీవు కోరుకుంటే వదిలిపెడతావు తప్ప శరీరాన్ని. నువ్వు శరీరం విడిచిపెడదాము అని కోరుకోకపోతే నిన్ను పడగట్టగలిగిన వాడు సమస్త భూతములలో, దేవతలలో, మూడు లోకములలో ఎవడు లేడు. గాలిని కుంభిని అగ్ని అంబువుల ఆకాశ స్థలిని దిక్కులన్నంటేనే అంత అల్లరి చేశాడు హిరణ్యకశిపుడు. అసలు బ్రహ్మగారు వరమిచ్చారు, నీకు స్వచ్ఛంద మరణం, నువ్వు కోరుకుంటే శరీరం పడుతుంది లేకపోతే పడదన్నారు. ఇంత బలం ఉన్న ఆయన ఇలా దండం పెడుతూ కూర్చుంది, ఏమీ ఆయన కోరుకున్నది లేదు. కాబట్టి హనుమా, నీవు కేసరి యొక్క ఔరసపుత్రుడివి, వాయుదేవుని యొక్క అంశతో జన్మించినటువంటి వాడివి, స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందిన వాడివి, ఇంత శక్తి కలిగిన వాడివి. సప్తం కేసరిణ పుత్ర క్షేత్రజో భీమ విక్రమ మారుత సౌరసపుత్ర తేజస చాపితత్సమ. వాయుదేవుని యొక్క ఔరసపుత్రుడివి, కేసరి అంజనాదేవుల యొక్క కుమారుడివి, పుట్టుకతోనే ఇంత బలపరాక్రమములను పొందినవాడివి, కారణజన్ముడివి. మహానుభావ, నువ్వు ఈ కార్యం చెయ్యద్దా? ఏవి నువ్వు బలవంతుడవేగా, నువ్వెందుకు చెయ్యవు అంటావేమో. త్రివిక్రమేమయా తాత శశైలవనకానన త్రిసప్తకృత్వ పృథివీ పరిక్రాంతా ప్రదక్షిణం. ఒకనకొకప్పుడు త్రివిక్రమావతారంతో వామనమూర్తి మూడడుగులతో ఈ బ్రహ్మాండాన్నంతటినీ కొలిచేస్తే నేను ఆయనకి 21 మార్లు ప్రదక్షిణం చేశాను. నాకు ఓపిక ఉన్నప్పుడు నేను చెయ్యగలిగింది నేను చేసి పెట్టాను. నువ్వు చేస్తే కదూ నీకు ఇంకోటికి చెప్పే అధికారం, నువ్వు చెప్పడమే తప్ప నువ్వు చేయకపోతే ఇంకోసారి చెప్పే అధికారం నీకుండదు. నువ్వు ఒకరికి చెప్పింది ఒకరు చేస్తుంటే నువ్వు కూడా చేసి వెళ్ళాలి, అప్పుడే నీకు మళ్ళీ చెప్పే అధికారం నీకు నిలబడుతుంది. తప్ప నేను ఎప్పుడు చెప్పడమే తప్పండి నేను చేయడం ఏమిటంటే అనకూడదు. నువ్వు చెప్పే అధికారం నిలబెట్టుకోవాలంటే నువ్వు చెయ్యాలి. నువ్వు 10 మందికి అంధం తీయమని చెప్తే నువ్వు ఉత్తరీయం తీసేసి నువ్వు చొక్కా బనీ నిప్పేసి కాస్త గంధం తీసి వెళ్ళాలి. అంతేగాని చెప్పడానికి పనికి వచ్చింది, నువ్వు చేయడానికి పనికి రాకపోతే ఇంకా వాళ్ళు ఎందుకు చేస్తారు? అదే నమ్మకం లేని ప్రవచనం అంటే అదే, అది రావణ బుద్ధి. రామబుద్ధి అయితే తను చెప్పింది తాను ఆచరించాలి. కాబట్టి తథాచౌషధయోస్మాభిః సంచితా దేవశాసనాత్ నిష్పన్నం అమృతం యాభిః తదాసీన్నో మహత్బలం. ఒకనకొకప్పుడు దేవదానవులు అమృతోత్పాదన చేయడం కోసమని క్షీరసాగర మథనం చేస్తుంటే నేను ఔషధులను తెచ్చి ఆ క్షీరసాగరంలో వేశాను. ఆనాడు నేను చెయ్యగలిగింది చేశాను, ఇప్పుడు నేను ఎగరలేను 100 యోజనాలు. స ఇదానీం అహం వృద్ధః పరిహీన పరాక్రమః సాంప్రతం కాలం అస్మాకం భవాన్ సర్వగుణాన్వితః. నాకు ఇప్పుడు ఆ ఓపిక లేదు, వృద్ధుడనైపోయాను కాబట్టి 100 యోజనములు ఎగరలేను. ఉత్తిష్టహరిషాద్దూల లంఘయస్వ ఆహార్ణవం పరాహి సర్వభూతానాం హనుమన్ హనుమన్యా గతిస్తవ. నాయనా హనుమ, ఇంత బలపరాక్రమములున్నవాడివి, ఇంత తేజస్సున్నవాడివి, ఇంత శాస్త్ర విశారదుడివి, వానర జాతి పరుగు ప్రతిష్టలు రామకార్యం నీ చేతిలో ఉన్నాయి. నీవలా కూర్చుంటే ఎలాగయ్యా? ఒక్కసారి నీ బలాన్ని జ్ఞాపకం తెచ్చుకో, ఒక్కసారి ఆ తేజస్సుని పుంజుకో, ఒక్కసారి పెరుగు, పెరిగి 100 యోజనములు గడచి బయలుదేరు. నీ యొక్క గమనశక్తి ఎటువంటిదో, నీ వేగం ఎటువంటిదో, అటువంటి శక్తి ఈ భూతములలో ఏ ప్రాణికి లేదు. ఈ మాట చెప్పగానే విన్నారట హనుమ కూర్చున్న వారు ఒక్కసారి లేచారు. సంస్తూయమానో హనుమాన్ వ్యవర్ధత మహాబలః సమావిద్య చలాంగూలం హర్షాచ్ఛబలమే ఇవాన్. ఒక్కసారి అపారమైన సంతోషాన్ని పొందారట. అంటే శాప విమోచనం అయిపోయింది, తన బలం తనకి జ్ఞాపకం వచ్చింది, తానెంత బలవంతుడో తను తెలుసుకున్నారు. ఒక్కసారి ఆ తోకని చేత్తో పట్టుకుని పైకి తీసి ఒక్క దులుపు దులిపారట ఆ సంతోషంతో. తస్య సంస్తూయమానస్య వృద్ధైర్వానరపుంగవై తేజసాపూర్యమాణస్య రూపమాసీదనుత్తమం. ఆ వృద్ధులైనటువంటి వానర పొంగవులు చేసినటువంటి స్తుతి చేత శాప విమోచనాన్ని పొందినటువంటి హనుమ తన బలపరాక్రమములు తాను తెలుసుకుని అపురూపమైనటువంటి రూపాన్ని పొందారు. ఇత పూర్వం వానరులు ఎవ్వరూ ఎప్పుడూ హనుమని ఎలా చూడలేదో
అలాంటి స్వరూపాన్ని పొందారు. అంటే ఆయన ఆనందాన్ని పొంది తన బలం తన శక్తి తనకి తెలుస్తున్న కొద్దీ తను పెరిగిపోతున్నారు. అంతంత 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 పెరిగిపోయి ఇప్పటి వరకు ఇలా చూసిన వాళ్ళు ఇలా 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 చూసేటట్టు పెరిగిపోతున్నారు. పర్వతకాయుడై అంతెత్తు పెరిగిపోయారు. పెరిగిపోయి యదా విజృంభతే సింహో విరుద్ధో గిరిగహ్వరి మారుత శౌరస పుత్ర తథా సంప్రతి జృంభతే. ఏమి మాటలు వేసేస్తారండి మహర్షి. గుహలో లేచినటువంటి సింహం తెరచి ఉంచినటువంటి గుహలోంచి బయటికి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఉన్నారట స్వామి. గుహ మూసి ఉందనుకోండి లోపల సింహం ఎలా లేచి బయటకు వస్తుందో మీకేం కనపడదు. గుహ తెరిచి ఉంటేనే మీకు కనపడుతుంది కదండి. సింహం కుక్క లేచి పరిగెత్తినట్టు పరిగెత్తదు. కుక్క లేచింది అనుకోండి లేచింది కదా అలా పరిగెత్తుకుపోతుంది. ఓ పిల్లి లేచింది అనుకోండి పడుకున్నది లేచి అలా పరిగెత్తుకుపోతుంది. ఓ ఆవు లేచింది అనుకోండి పడుకున్నది లేచి మామూలుగా నిలబడుతుంది. సింహం లేస్తే అలా ఉండదు. సింహం పడుకున్నటువంటి సింహం కానీ ఒక్కసారి ఇలా తల పక్కకి పెట్టి పడుకుంటుంది. ఇలాగ పడుకున్నటువంటి సింహం నిద్ర లేవాలనుకుందనుకోండి ఒకసారి కళ్ళు రెండు బాగా తెరిచి ఇలా అని ఒక్కసారి గుహంతా కలయ చూసి లేచి నిలబడి ఒక్కసారి ముందు రెండు కాళ్ళ మీద ముందుకి సాగి ఒళ్ళు పూర్తిగా సాగతీసి ఒళ్ళు ఒక్కసారి ఆ నడుము ఆడించి తోక దులిపి నాలుక పైకి తీసి పెదవులు రెండు నాక్కుని జూలు విదల్చి నోరు తెరిచి ఒక్క గర్జన చేసి అడుగు తీసి అడుగు వేస్తూ బయటికి వస్తూ ఉంటే ఇంకా ఎదురుగుండా ఏ మృగం ఉండడానికి వీల్లేదు. అలా ఉంటుంది దాని టీవీ దాని నడక. ఆ సింహం ఎలా బయటికి వస్తుందో గుహలో లేచి అలా హనుమ కూడా ఒక్కసారి అటువంటి స్థితిని పొందారు. అంటే అలా లేచి ఆ ప్రతి కదలిక ప్రతి పుంజుకోణం ఆ తోక జాడించడం ఆ పైకి పెరుగుతుండడం అది అపూర్వంగా ఇంతమంది వానరులు మన హనుమే అని ఆశ్చర్యపోతూ చూస్తూ అందరి చేతులు ఇలా కలుసుకున్నాయి. అంత గొప్ప స్వరూపాన్ని పొందుతున్నారు. ఆ ముఖం వంక చూశారట. అశోభత ముఖం తస్య జృంభమాణస్య ధీమత అంబరీషమివాదీత్తం విధూమ ఇవ పావక. ఎర్రగా కాలిపోయింది అనుకోండి పెనం ఎలా ఉంటుందో అలా కాలిపోయిన ఎర్రటి ముఖంలా ఉన్నదట ఆయన యొక్క ముఖ తేజస్సు. పొగ లేకుండా ప్రకాశిస్తున్నటువంటి అగ్నిజ్వాల చాలా గొప్పగా ఉంటుంది. పొగ ఉన్నటువంటి అగ్నిజ్వాలకు అందం ఉండదు. పొగ అన్నది లేకుండా అగ్నిజ్వాల కానీ పైకి లేస్తోందనుకోండి నాలుకలు చాపుతాడు అప్పుడు అగ్నిహోత్రుడు. అప్పుడు చూడాలి అందం. అసలు పూర్ణాహుతి అందం అంతా అప్పుడే. అసలు ఆ అగ్నిజ్వాల అలా లేవాలి. అంతెత్తు లేచి నాలుకలతో అందుకుంటాడు పూర్ణాహుతితో ఆయన. అంటే ఇలా నిలబడదు శిఖ అగ్నిశిఖ నిలబడకుండా ఒక్కొక్కసారి. అందుకే పూర్ణాహుతి చేసేటప్పుడు పెద్ద అరటి దొప్ప వాడతారు. అది చూడండి ప్రాణి బాగా పొడుగ్గా నాలుక ఉన్నటువంటి ప్రాణులు ఏం చేస్తాయంటే అంత దూరంలో ఉన్నదాన్ని చటుక్కు నాలుక చాపి పట్టుకుంటాయి. అలా పూర్ణాహుతి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనే నాలుకలు చాపుతాడు. కాబట్టి ఇలా ఉన్న అగ్నిశిఖ ఇలా ఇలా ఊగుతుంది. ఊగి నాలుకలు చాపి పుచ్చుకుంటున్నాడా ఆ ఆజ్యధారని అన్నట్టు ఉంటాడు. అలా పొగ లేకుండా పెరిగినటువంటి తేజస్సు ఎలా ఉంటుందో అలా ఉన్నట్టంటే అలా నిలబడి దీపపూర్తి కాలినట్టు కాలడం కాదు నాలుకలు కదుపుతూ అటు ఇటు ఊగుతున్న అగ్నిశిఖ ఎలా ఉంటుందో అలా ఊగుతోంది. అంటే ఇలా ఇలా శిరక్కంపనం చేసి ఇలా చూస్తూ ఇలా పెరిగిపోతున్నారు ఆయన. అంత పెరిగిపోతుంటే అభివాద్య హరీన్ వృద్ధాన్ హనుమాన్ ఇదమబ్రవీత్. అక్కడ ఉన్నటువంటి ఆ వానరులందరికీ వానరుల యొక్క పెద్దలకి ఇంత పెరిగిన వారు నమస్కారం చేశారు. ఇది ఆయన వినయం. ఒక్క నమస్కారం చేసి అక్కడ ఉన్న పెద్దలందరికీ తను చెప్తున్నారు. అరుజత్ పర్వతాగ్రాణి హుతాశన సఖో నిలహ బలవాన్ అప్రమేయశ్చ వాయురాకాశగోచర తస్యాహం శీఘ్రవేగస్య శీఘ్రగస్య మహాత్మనః మారుత శౌరస పుత్రః ప్లవనే నాస్తిమత్సమః ఉత్సహేయం హి విస్తీర్ణం ఆలిఖితం ఆలిఖ్యంతమివాంబరం మేరుం గిరిమసంగేన పరిగంతుం సహస్రశః బాహువేగ ప్రణున్నేన
సాగరేణాహముత్సహే సమాప్లావయితుం లోకం సపర్వత నదీ హ్రదం మమోరు జంఘవేగేన భవిష్యతి సముద్ధితః సముద్ధిత మహాగ్రాహః సముద్రో వరుణాలయః పన్నగాశన ఆకాశే పతంతం పక్షిసేవిత వైనతేయమహం శక్తః పరిగంతుం సహస్రశః ఉదయాత్ ప్రస్థితం వాపి జ్వలంతం రశ్మిమాలినం అనంతమితమాదిత్యం అభిగంతుం సముత్సహే తతో భూమిం అసంస్పృశ్య పునరాగంతుముత్సహే ప్రవేగేనైవ మహత భీమేన ప్లవగర్షభాః పర్వతాం చూర్ణయిష్యామి ప్లవమాన ప్లవంగమాః హరిష్యాం యూరువేగేన ప్లవమానో మహార్ణవం లతానాం వివిధం పుష్పం పాదపానాం చ సర్వశః అనుయాస్యంతి మామద్య ప్లవమానం విహాయసా భవిష్యతి హిమే పంథాః స్వాతేః పంథా ఇవాంబరే అహం ద్రక్ష్యామి వైదేహీం ప్రమోదధ్వం ప్లవంగమాః. ఆయన ప్రతిజ్ఞ చేస్తున్నారు, ఆ వానరులందరి వంక చూసి నేను నా యొక్క బలం ఎటువంటిదో మీకందరికీ చెప్తున్నాను వినండి, ఇది గొప్పకి చెప్తున్నది కాదు, నా బలం ఎటువంటిదో నా తేజస్సు ఎటువంటిదో మీరు తెలుసుకుంటే మీకు నేను సీతమ్మ తల్లి దర్శనం చేసి వస్తాను, మీ ప్రాణముల గురించి మీకు భయం లేదన్న విషయం తెలుస్తుంది. నేను ఈ పర్వతముల యొక్క శిఖరములన్నిటినీ కూడా నా వక్షస్థలంతో కొట్టి చూర్ణం చేసేయగలను, అపారమైనటువంటి తేజస్సుతో ఆకాశాన్ని చుంబిస్తోందా అన్నట్టుగా పెరిగినటువంటి మేరు పర్వతానికి ఆగకుండా అపార వేగంతో కొన్ని వేల మార్లు ప్రదక్షిణం చెయ్యగలను. ఆకాశంలో అపారమైన వేగంతో వచ్చినటువంటి వైనుతేయుడైన గరుత్మంతుడు సముద్రంలో ఉన్న పాములను అపహరించి తీసుకుని వెళ్ళిపోతుండగా ఆ గరుత్మంతుడికి కొన్ని వేల పర్యాయములు ప్రదక్షిణం చెయ్యగలను. నేను ఈ సముద్రం నుంచి ఎగిరి వెళ్ళిపోతున్నప్పుడు నా తొడల వేగం చేత ఈ సముద్రంలో ఉన్న జలరాశి చాప చుట్టినట్టు పైకి లేచిపోతే సముద్రం లోపల ఉండేటటువంటి జలచరములన్నీ మీ కంటికి కనపడతాయి, అంత వేగంతో ఈ సముద్రాన్ని చాప చుట్టగలను. ఈ భూమండలం మీద నదులన్నిటినీ సముద్రంలో కలిపి సముద్ర జలాల్ని నదీ జలాల్ని కలిపి తీసుకొచ్చి భూమి మీద పోసి ఈ భూమిని సముద్రంలో కలిపేయగలను. ఎన్ని పర్వతాలున్నాయో అన్ని పర్వతాల మీదకెక్కి నేను ఆనంద తాండవం చేసి వాటిని పిండి ముద్దలుగా చేసి భూమితో సమానంగా చూర్ణం చేసేయగలను. నేను ఈ సముద్రం మీద ఎగురుతున్నప్పుడు సముద్రాన్నంతటినీ కూడా అల్లకల్లోలం చేయగలను. సూర్యోదయం అవుతుండగా సూర్యుడితో పాటుగా బయలుదేరి సూర్యుడి కన్నా వేగంగా పశ్చిమాద్రికి చేరుకుని కిందకి దిగి భూమి మీద కాలు పెట్టకుండా మళ్లీ వెనక్కి వేగంగా వచ్చి సూర్యుడు ఆకాశ మధ్యంలోకి వచ్చేటప్పటికి సూర్యుడిని కలిసి మళ్లీ సూర్యుడు పశ్చిమాద్రికి వెళ్లే లోపల తిరిగి తూర్పు దిక్కున కిందకి దిగగలను. అంతటి వేగం ఉన్నవాణ్ణి. వాయుదేవుడు ఎంత వేగమున్నవాడో గరుత్మంతుడు ఎంత వేగమున్నవాడో వారితో సమానమైనటువంటి వేగము లాఘవము గమనశక్తి దూకగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాణ్ణి. నేను ఇక్కడ నుంచి బయలుదేరి సముద్రం మీదుగా ఎగిరి వెళ్ళిపోతుంటే కొన్ని వేల సంవత్సరముల నుంచి ఈ పర్వతాల మీద పెరిగినటువంటి కూకటి వేళ్లతో ఉన్నటువంటి చెట్లని పెకల్చిన తొడల వేగానికి నాతో పాటు సముద్రం మీదుగా తీసుకుని పోయి విడిచిపెట్టగలను. నాతో పాటు తీగలు లతలు పువ్వులు చెట్లు ఎగిరి వచ్చేస్తాయి. ఏకకాలమునందు కొన్ని వేల మందిని మర్దించగలను. నేను అదృశ్యమై పైన ఆకాశంలో వెళ్ళిపోతుంటే కింద నిలబడి సమస్త ప్రాణులు నా యొక్క గమనశక్తిని చూడగలవు. నేను ఇది గొప్పకి చెప్పడం కాదు, నేను వెడుతుండగా సమస్త భూతములు చూస్తాయి నా యొక్క గమనాన్ని. నా గమనశక్తి అలా ఉంటుంది, ఇంతమంది చూస్తుండగా ఎగురుతాను. నేను ప్రయాణం చేస్తుంటే ఆకాశాన్ని నేను తాగేస్తున్నానా అన్నట్టుంటుంది, అలా బయలుదేరి వెడతాను. ఆకాశంలో మెరుపు వస్తే ఎలా ఉంటుందో ఆ మెరుపు తీగ కన్నా వేగంగా మబ్బుల్లోంచి ప్రయాణం చేస్తాను. ముల్లోకములను ఆక్రమించడానికి విజృంభించినటువంటి శ్రీ మహావిష్ణువు త్రివిక్రమావతారం పొందితే ఎలా ఉంటుందో అటువంటి రూపంతో నేను ఎగరగలను. నా యొక్క తొడల వేగంతో సముద్రంలో ఉన్నటువంటి నీటినన్నింటినీ భూమి మీదకి తేగలను. నదుల మీద ఎగిరి నదుల మీద ఉన్నటువంటి నీటిని భూమి మీదకి తెచ్చి ఏకకాలంలో సముద్రాల్ని నదుల్ని ఎండింపచేస్తాను. అంతటి పరాక్రమం అంతటి బుద్ధి అంతటి తేజస్సు అంతటి లాఘవం నా యందు ఉన్నాయి. నేను వెళ్ళి సీతమ్మ తల్లి దర్శనం తప్పకుండా చేస్తాను.
చేసి మళ్ళీ 100 యోజనములు తిరిగొచ్చి మీ అందరికి శుభవార్త చెప్తాను. మీ అందరూ ఆనందించండి, మీ ప్రాణాలకు భయం లేదు. సీతమ్మ తల్లి దర్శనాన్ని నేను పొందడం సర్వఖాయం, కాబట్టి మీరు సంతోషంగా ఉండండి అన్నారు. ఒక్కసారి ఆ పెరిగిపోతున్న హనుమ వంక చూశారు. ఇక్కడ నుంచి నేను బయలుదేరితే నేను పైకి ఎగరడానికి భూమిని నా పాదములతో దట్టించి పైకి లేస్తే నా పాదముల యొక్క తాకిడికి ఈ భూమి తట్టుకోలేక పాతాళంలోకి కుంగిపోతుంది. అందుకని భూమిని కుంగించలేక ఇక్కడ ఉన్న మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నిలబడి బయలుదేరుతాను అని స్వామి మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నిలబడ్డారు. ఆ నిలబడినప్పుడు కింద నిలబడి ఇంతమంది వానరులు చేతులు జోడించి నమస్కరిస్తున్నారు. ఏమి తేజోమూర్తి, ఏమి పరాక్రమశాలి, ఇంతకాలం మనతో ఏమి చేతకాని వాళ్లే ఉన్నాడు అని ఆ వానరులందరూ అంటున్నారు. వీరా కేసరినపుత్ర హనుమన్ మరుతత్మజ జ్ఞాతీనాం విపుల శోక తయా తాత వినాశితః తవ కళ్యాణ రుచయః కపిముఖ్యాః సమాగతాః మంగళం కార్య సిద్ధ్యర్థం కరిష్యంతి సమాహితాః. రామాలయంలో నీరాజనం ఇవ్వనండి. ఋషీణాం చ ప్రసాదేన కపివృద్ధమతేన చ గురూణాం చ ప్రసాదేన ప్లవస్యత్వం మహార్ణవం. హనుమకి కూడా కాస్త విశేషంగా ఇమ్మనండి, కర్పూరం ఎక్కువ వేసి ఇమ్మనండి.